అన్న క్యాంటీన్ అన్నది చంద్రబాబు మానస పుత్రిక అని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అభివర్ణించారు. నగరంలోని 7 రోడ్ల కూడలి పాత బస్టాండ్ ప్రాంతంలో నిర్వహిస్తున్న అన్న క్యాంటీన్ పనులను ఎమ్మెల్యే పరిశీలించారు. తన స్వంత నిధులతో అన్న క్యాంటీన్ను ప్రారంభించి పేదలకు సాయంగా భోజనాలను వడ్డించారు. పేదలకు కడుపు నిండా అన్నం పెట్టడమే లక్ష్యంగా అన్న క్యాంటీన్ను ప్రారంభించినట్లు ఎమ్మెల్యే శంకర్ తెలిపారు. పేదల కడుపు నింపే అన్న క్యాంటీన్లను గత వైసీపీ రద్దు చేసి వారి ఉసురు పోసుకుందన్నారు. అన్నా క్యాంటీన్ 2014-19 సక్సెస్ఫుల్గా రన్ అయింది. గత ప్రభుత్వం దాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసిన సందర్భంగా ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రి గారు ఆయన మానసిక పుత్రిక అయినటువంటి అన్నా క్యాంటీన్ను పునఃపరిస్తామని ఎలక్షన్ ముందు మాట ఇవ్వడం జరిగింది. అదే మాట మీద కట్టుబడి రేపు రాబోయే 15 స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలో 100 అన్నా క్యాంటీన్లు పునఃప్రారంభం మొదటి విడతగా చేస్తున్నారు. దాంట్లో శ్రీకాకుళంలో గతంలో ఉన్నటువంటి ఓల్డ్ బస్ స్టాండ్ దగ్గర, 7 రోడ్ స్టేషన్ దగ్గర ఉన్నటువంటి 2 అన్నా క్యాంటీన్ని మళ్ళీ పునఃప్రారంభిస్తూ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దీనికి యుద్ధ ప్రాతిపదికన ఇక్కడ 2 క్యాంటీన్లకి నిర్మాణం చేపట్టడం జరుగుతుంది. ఓల్డ్ బస్ స్టాండ్ దగ్గర ఆల్రెడీ 90% పనులు కంప్లీట్ అయిపోయి, అలాగే 7 రోడ్ జంక్షన్ దగ్గర 70% పనులు కంప్లీట్ అయ్యాయి. వారం 10 రోజుల్లో మొత్తం పూర్తి చేసుకోవడం జరుగుతుంది. అంతవరకు నేను గత 23 ఏప్రిల్ 20 చంద్రబాబు నాయుడు గారి బర్త్డే సందర్భంగా మేము అన్నా క్యాంటీన్ స్టార్ట్ చేసి ఈ రోజుకి కంటిన్యూస్గా 467 రోజు పూర్తి చేసుకున్నాం. మేము ఆ రోజే చెప్పడం జరిగింది, మళ్ళీ మా ప్రభుత్వం వస్తుంది, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు, ఆయన మానస పుత్రిక అయినటువంటి అన్నా క్యాంటీన్ని మళ్ళీ పునఃప్రారంభిస్తామని చెప్పడం జరిగింది. అదే మాట మీద ఉంటూ ఈరోజు మళ్ళీ రేపు 15 మేము అన్నా క్యాంటీన్లు ఇక్కడ స్టార్ట్ చేయబోతున్నామని చెప్పడానికి మేము చాలా ఆనందిస్తున్నాం. పేద ప్రజల ఆకలిని తీర్చే అన్న క్యాంటీన్స్ని మళ్ళీ పునరుద్ధరించాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారికి ఆదేశాల మేరకు మున్సిపల్ డిపార్ట్మెంట్ మంత్రి గారు, అలాగే స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు, సిడిఎంఏ గారు, మన గౌరవ శాసనసభ్యులు, గౌరవ మంత్రివర్యులు అందరూ కూడా ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు రాష్ట్రంలో 15 మొదటి విడుదలగా లాస్ట్ ఇయర్ ఏవైతే 2019 నాటికి ఆగిపోయాయో, అంటే అన్న క్యాంటీన్స్ పనిచేస్తూ వాటన్నిటిని కూడా మళ్ళీ పునరుద్ధరించాలని ఇచ్చినటువంటి టార్గెట్లో మన శ్రీకాకుళం నగరంలో 2 అన్న క్యాంటీన్స్, ఒకటి ఇక్కడ పుట్టిస్టాము జంక్షన్లో, రెండవది 7 జంక్షన్లో, 2 కూడా రన్ అయ్యేటివి గతంలో 2019 వరకు తిరిగి వాటి రెండింటిని కూడా ఫస్ట్ ఫేజ్లో ఇంక్లూడ్ చేయాలని చెప్పేసి గౌరవ మన శాసనసభ్యులు శ్రీకాకుళం వారు గౌరవ మంత్రివర్యులు మున్సిపల్ మినిస్టర్ గారు అడిగినప్పుడు 2 కూడా ఫస్ట్ ఫేజ్లో ఇంక్లూడ్ చేశారు. వీటిని మున్సిపల్ కార్పొరేషన్ నుండి రెనోవేషను చేసి అన్ని రకాలుగా కూడా ఏదైతే మనకు 2015-16 ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు కొత్తగా ఫుల్ ఫ్లెడ్గా ఉన్నాయో ఆ విధంగా ఫేస్ లిఫ్ట్ ఇచ్చి అన్ని సౌకర్యాలని ఏర్పాటు చేస్తున్నాము. ఇది పుట్టిస్టాము జంక్షన్లో ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. ఆల్మోస్ట్ 1-2 డేస్లో ఇది రెడీ టు ఇనాగరేషన్.